హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీజిస్ కిచెన్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చాయ్ విత్ రస్క్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో బ్రిటానియా రస్క్ ఇంట్లోనే అది కూడా సూజీ రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము కానీ అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ ఏం చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసాక పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో ఈ హెల్తీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూతాము సో దీనికోసం మనకు కావాల్సింది ఫైన్గా ఉన్న సూజీ రవ్వ అంటే ఒకవేళ మీకు కనుక సూజీ రవ్వ ఒకవేళ లావుగా ఉంటే ఒక్కసారి మిక్సీ పట్టేయండి అది ఒక కప్ తీసుకొని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేయండి వీటన్నిటిని బాగా కలిసేలా మిక్స్ చేయండి నేనైతే ఇక్కడ షుగర్ యాడ్ చేయట్లేదు షుగర్ ప్లేస్లో మిఠాయి మేట్ ఉంటుంది కదా అదే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను మీరు కనుక షుగర్ యాడ్ చేస్తే ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోండి సో దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి సో ఇది బాగా మిక్స్ అయ్యాక వన్ కప్ మిల్క్ తీసుకోండి కాకపోతే మిల్క్ అంతా ఒక్కసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి మిల్క్ అనేది మనకి కొద్దిగా కోరివేచగా ఉంటే బాగుంటాయి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి టూ త్రీ డ్రాప్స్ వరకు వెనీ లైసెన్స్ యాడ్ చేయండి ఇది ఆప్షనల్ మాత్రమే వెనీ లైసెన్స్ మీరు వద్దనుకుంటే వేయక్కర్లేదు ఇందులోకి టూ టీ ఫిఫ్టీస్ కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు వదిలేయండి పది నిమిషాల తర్వాత ఇలా బేకింగ్ ట్రేలోకి బేకింగ్ పేపర్ ఉంటుంది కదా ఐ మీన్ బటర్ పేపర్ ఉంటుంది కదా ఆ బటర్ పేపర్ని తీసుకొని బటర్ పేపర్ పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ మిక్చర్ని అందులో వేసేయండి దీన్ని ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఓవెన్లో వన్ సిక్స్టీ డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫస్ట్ బేక్ చేసుకోవాలి సో ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఇలా అవుతుంది సో దీన్ని ఇలా బటర్ పేపర్ రిమూవ్ చేసేసి తీసేసుకోవాలి వీటిని మనకి రస్క్ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోండి పొడవుగా నేను మరి లావుగా కట్ చేయట్లేదు కొద్దిగా తిన్గా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి కూడా ఈజీగా తినడానికి ఉండాలి కదా సో వాళ్ళకు అనుకూలంగా ఉండేలాగా చిన్నగా సన్నగా కట్ చేస్తున్నాను ఐ మీన్ విత్ కట్ చేస్తున్నాను సో ఇలా కట్ చేసుకోవాలి ఈ షేప్లో ఇప్పుడు వీటిని మరొకసారి బేకింగ్ టేలోకి తీసేసుకోవాలి వీటిని మరొకసారి ఓవెన్లో ఈ వన్ సైడ్ వన్ సిక్స్టీ డిగ్రీస్లో ఒక ట్వంటీ మినిట్స్ బేక్ అయ్యాక మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పేసి వీటన్నిటిని ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక సైడ్ కూడా వన్ సిక్స్టీ డిగ్రీస్లో ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి దానివల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది రస్క్ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇలా టూ సైడ్స్ వన్ సైడ్ ఒక ట్వంటీ మినిట్స్ వన్ సిక్స్టీ డిగ్రీ సెంటీగ్రేడ్లో అండ్ అనదర్ సైడ్ కూడా వన్ సిక్స్టీ డిగ్రీ సెంటిగ్రేడ్లో ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి బ్రిటానియా రస్క్ అనేది ఇంట్లోనే చూసారా చిటికెలో చేసేసుకున్నాం కదా సో ఇంట్లో ఈజీగా అది కూడా మైదా లేకుండా పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మనం కూడా టీలోకి స్నాక్స్ లాగా బాగుంటాయి కదా సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ